గిరిధర్ గారు అనే దానికి మనం అనేక సార్లు మనం గ్లోబల్ వండప్లో మాట్లాడి ఉండవచ్చు బట్ స్టిల్ మళ్ళీ ఇప్పుడు ఈ వేడుక జరుగుతున్న ఈ సందర్భంలో జీ ట్వంటీ సమావేశాల సర్వం సిద్ధమైన తరువాత ఆయా నాయకులు ఇక్కడికి వస్తున్న సందర్భంలో ఫస్ట్ రిమార్క్స్ ఏంటి దీనికి ఏంటి దీనికి ఉన్న సిగ్నిఫికెన్స్ చెప్తారా అసలు ప్రాధాన్యత గురించి చెప్తారా మనకు గతంలో జీ ట్వంటీ ఏవైతే సదస్సులు మిగతా దేశాల్లో జరిగినాయో వాటన్నిటికీ చాలా భిన్నంగా ఈసారి మనం విస్తృతంగా దేశవ్యాప్తంగా మన దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా మనం ఈ జీ ట్వంటీ సమావేశాలు మనం చేశాం మనం నూట ఎనభై ఐదు మీటింగ్లు చేశాం మనం నూట ఎనభై ఐదు మీటింగ్లలో రమారమి అరవై ఊర్లలో చేసాం ఈ నూట ఎనభై ఐదు మీటింగ్లు వాటిల్లో కనీసం అంటే ఒక పన్నెండు రెజల్యూషన్స్ మనం అందరితోటి ఒప్పించగలిగినాం మనం ఇటువంటివి చాలా అద్భుతమైనటువంటి ఇంత విస్తృతంగా చేసినటువంటి దాఖలాలు లేవు కాశ్మీర్లో కావచ్చు లద్దాఖ్లో కావచ్చు నాగాల్యాండ్లో కావచ్చు లేదా మనకు గాంధీనగర్ కావచ్చు లేదా దక్షిణ తమిళనాడు కావచ్చు మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి మనకి ఎన్ని రాష్ట్రాలు ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయో వీటన్నిట్లో కూడాను మనం ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి ఒకటో రెండు హైదరాబాద్లో ఫర్ ఇన్స్టాన్స్ రెండు జీ ట్వంటీ సదస్సులు జరిగినాయి ఇక్కడ ఇటువంటివి దేశవ్యాప్తంగా విస్తృతంగా అన్ని ప్రదేశాల నుంచి మనం పిలిపించి వాళ్ళతో మాట్లాడించడం అనేది ఒక పెద్ద మన అచీవ్మెంట్ కింద మనం దీనికి పరిగణించాలి రెండవ విషయం ఏంటంటే జీ ట్వంటీలో ఇరవై దేశాలు మాత్రమే వస్తాయనుకోవడం చాలా తప్పు హోస్ట్ దేశంగా ప్రెసిడెన్సీ మన దగ్గర ఉన్నది కాబట్టి మనం చాలా స్వచ్ఛందంగా చాలా దేశాలను ఇన్వైట్ చేయొచ్చు మనం అంటే జీ ట్వంటీలో భాగస్వామ్యం లేనటువంటి దేశాలను మనం ఇన్వైట్ చేసాం ఓకే వాటిలో ఎస్పెషలీ మనకు గ్లోబల్ సౌత్ అని ఏదైతే అంటారో అంటే ఈ సంపన్నమైన దేశాలకు కాకుండా భిన్నంగా ఉన్నటువంటి చాలా దేశాలు ఎస్పెషలీ ఆఫ్రికా నుంచి కావచ్చు లాటిన్ అమెరికా నుంచి కావచ్చు ఇతరత్ర ఆసియాన్ దేశ ఏషియా దేశాల్లో కావచ్చు దీంట్లో లేనటు ఈ కూటమిలో లేనటువంటి వాళ్ళకు కూడా మనము గౌరవప్రదమైనటువంటి ఇన్విటేషన్ పంపించి వాళ్ళని పిలవగలిగాం మనం సో చూస్తే ఓవరాల్గా ఇక్కడ మన ప్రయత్నం మనం చాలా చేశాం మనము కాబట్టి ఈ సంవత్సరం పాటు జరిగినటువంటి ఈ డిస్కషన్స్ డెలిబరేషన్స్ వాటి యొక్క పర్యవసానమే ఈరోజు చూడబోతున్నాం మనం ఈరోజు సడన్గా వీళ్ళందరూ కూర్చొని ఏదో చర్చించుకొని ఏదో నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కాదు వాళ్ళ టీమ్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చాయి మనం చూసామంటే కనుక ఫైనాన్స్ కావచ్చు ఉమెన్స్ ఎంపవర్మెంట్ కావచ్చు హౌసింగ్ ఇష్యూస్ కావచ్చు లేదా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కావచ్చు టూరిజం కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇలా ఎన్నో అంశాలలో విస్తృతంగా చర్చించి వాళ్ళ వాళ్ళ టీమ్స్ అంటే అన్ని దేశాలు వచ్చాయి అక్కడికి అన్ని దేశాల ప్రతినిధులు వచ్చి వాళ్ళందరూ చర్చించుకొని ముసాయిదాలు తయారు చేసిన తర్వాతనే ఇప్పుడు ఫైనల్ సమ్మిట్ మీటింగ్ అనేది జరుగుతున్నది ఓకే కాబట్టి ఇది ఒక చాలా సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ భారతదేశం చేసినటువంటిది ఇతరత్ర జీ ట్వంటీలకు దీనికి పోలిచ్చి చూస్తే కనుక తప్పకుండా చాలా విస్తృతంగా మన దేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశామని మనం ఒప్పుకోవాలి